ఖచ్చితంగా లక్ష కిలోమీటర్ల ప్రయాణమైన తొలి అడుగుతోనే ప్రారంభమవుతుంది మనకు లక్ష్య శుద్ధి సంకల్ప శుద్ధి చిత్త శుద్ధి ఉంటే సాధించలేనంటూ ఏమీ ఉండదు డెఫినెట్ గా ప్రపంచంలో మానవ జీవిత చరిత్రలో అనేక పర్యాయాల అవశ్యాలు రుజువైంది కాబట్టి ఇంత గొప్ప దేశంలో ఇన్ని వనరులు ఉండి ఇన్ని వసతులు ఉండి ఇంకో చిన్న మాట చెప్తే కూడా మీరు విశ్వాసం కాదు మీకు అది నిజమా అనిపిస్తది కానీ ఫ్యాక్ట్ మన దేశంలో ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఆఫ్ ఇండియా 4 లక్షల మెగావాట్ ఉంటుందండి సోలార్ విద్యుత్ పవన విద్యుత్ హైడల్ పవర్ థర్మల్ పవర్ అన్ని కలిపి 4 లక్షల 10000 100 చిల్లర మెగావాట్ ఉంటుంది లేటెస్ట్ ఫిగర్స్ ప్రకారం కానీ దేశం ఏనాడు కూడా 2 లక్షల 10000 మెగావాట్లకు మించి విద్యుత్ వాడలేదు నీళ్లు ఉంటాయి పొలాలకు రావు కరెంట్ ఉంటది ప్రజలకు కరెంట్ రాదు వనరులు వసతులు ఉండి ఎందుకు ఈ దేశ ప్రజలు శిక్షించబడాలి ఎందుకు ఈ దేశ ప్రజలు వంచించబడాలి ఎవరి కోసం దేని కోసం ఈ పరిస్థితులు ఇట్లాగే కొనసాగాలనా ఇందులో ఏదైనా మార్పు రావాలనా అది ప్రశ్న ఆ మార్పు కోసమే ప్రబలమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజల ఆలోచన శైలిని మార్చి యావత్ దేశంలో ఉండేటువంటి ఆలోచన పరులందర్ని ఏకం చేసి ఒక మహోజ్వలమైనటువంటి భారత నిర్మాణం కోసమే బిఆర్ఎస్ ఒక ప్రాంతానికో ఒక భాషకో ఒక వ్యక్తికో కాదు ఏ ఊరు కోసమో ఏ పల్లె కోసమో కాదు ఇది ఒక యజ్ఞం పర్వాలేదు కొన్ని నష్టాలు జరగవచ్చు కొన్ని కష్టాలు రావచ్చు నెగటివ్ ఫోర్సెస్ అంటే ప్రతిప శక్తులు ఏ విషయాన్ని ప్రారంభించినా ఏ గొప్ప పని ప్రారంభించినా మొట్టమొదటి ఎదురయ్యేది అవహేళనే మహాత్మా గాంధీ గారు లాంటి మనిషే చెప్పినారు ఏదైనా ప్రారంభమైతే మొట్టమొదటి నిన్ను గుర్తించడానికి నిరాకరిస్తారు ఏదైనా బీఆర్ఎస్ ఏదో